వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ఫస్ట్ చాప్టర్ అన్నమాట. ఫస్ట్ చాప్టర్లో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు. సో ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, భౌగోళిక పరిస్థితులు అంటే చుట్టుపక్కల ఏమున్నాయి, అడవులు ఏమున్నాయి, ఇవన్నీ అంటే భౌగోళికంగా ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ అని. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ 13 డిస్ట్రిక్ట్లు ఉంటాయి, 9+4 9 కోస్తా డిస్ట్రిక్ట్లు, 4 రాయలసీమ రీజియన్ డిస్ట్రిక్ట్లు. కోస్తా డిస్ట్రిక్ట్ వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఇవంతా రాయలసీమ డిస్ట్రిక్ట్స్. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నాలుగు. సో ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క జియోగ్రఫీ. నెక్స్ట్ భౌగోళిక పరిస్థితులు, అసలు హిస్టరీ ఏంటి, ఎలా స్టార్ట్ అయితే 1953లో తమిళనాడు నుంచి విడిపోయింది ఫస్ట్. సో 1953లో విడిపోవడానికి హెల్ప్ చేసిన మేజర్ వ్యక్తి ఎవరు, పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు 6వ నిరాహార దీక్ష చేస్తాడనమాట, డిసెంబర్లో చేస్తాడనమాట. డిసెంబర్ ఓటీ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా చేస్తారు. అక్టోబర్19 నుంచి డిసెంబర్ 15 దాకా చేస్తారనమాట. 15 దాకా చేస్తే డిసెంబర్19న జవహర్లాల్ నెహ్రూ ప్రకటిస్తాడు. అవన్నీ 4 చాప్టర్ చూద్దాం మనం. సో 1956లో హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణను కలిపేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు దాకా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయ్యింది. సో అప్పుడు క్యాపిటల్ ఏంది, ఫస్ట్ క్యాపిటల్ కర్నూలు అనమాట. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన హైదరాబాద్ రాజధాని. 1956 నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ ఏమైంది, 2014 జూన్2న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం వచ్చింది అనమాట. దాని ప్రకారం తెలంగాణ ప్రాంతం నుంచి మళ్ళీ విడగొట్టారు. తెలంగాణ ప్రాంతం 29వ స్టేట్ గా ఏర్పడింది. సో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది అనమాట మనకు. సో ఉనికి ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించింది, స్టేట్ మార్గం మీద ఉనికి కూడా మారుతుంది. అక్షాంశాలు, రేఖాంశాలు బ్లైండ్ గా బట్టి పట్టండి. 1241-22, 77-84-40, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఎప్పుడు అక్షాంశాలు, రేఖాంశాలు ఖచ్చితంగా ఆ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, ఫోన్ నెంబర్ లాగా 1241-22, 77-84-40 అట్లా గుర్తుపెట్టుకోండి, అప్పుడే గుర్తుంటాయి అన్నమాట. భారతీయ ఆగ్నేయ దిశ తాళపు చెవి ఆకారంలో ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. ఇది కీ లాగానే ఉంది చూడండి, కీ అనమాట, మనం తీసే కీ లాగానే ఉంది, దక్కర్లేదు, జస్ట్ ఫర్ బిట్ సేక్. సో రాష్ట్ర వైశాల్యం జూన్ 12 నాటికి, జూన్ 2 నాటికి అంతా 2014 జూన్ 2 ఎప్పుడు విడిపోయిన రోజు. పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నాం అనమాట. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో కొన్ని గ్రామాలు మునిగిపోతాయి అనమాట. సో తెలంగాణలో కొన్ని గ్రామాలు మునిగిపోతే ఆంధ్రాలో ఎందుకు చేర్చారు, ప్రాజెక్టు ఆంధ్రాది కాబట్టి, ఆంధ్రాలో కట్టే ప్రాజెక్టు వల్ల ఇక్కడ గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి. సో వాళ్ళు ఎందుకు కంపెన్సేట్ చేస్తారు తెలంగాణ వాళ్ళు, మనమే కంపెన్సేట్ చేయాలి కదా, అందుకని చెప్పి గొడవలు వస్తాయని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా 327 గ్రామాలు చేర్చారు, 7 మండలాల్లోని గ్రామాలు అనమాట. సో వాటిల్లో 5 పూర్తిగా చేర్చారు, 2 పాక్షికంగా చేర్చారు అనమాట. పూర్తిగా కలపబడింది వివికేకేసి అని గుర్తుపెట్టుకోండి, వివికేకేసి. పాక్షికంగా కలపబడింది బీబి అంతే. సో అప్పుడు కన్ఫ్యూజ్ కాదు, దేని కన్ఫ్యూజ్ కాదు అనమాట. సో వివికేకేసి అంటే ఏంది, వేలూరుపాడు, వివిపురం, కుక్కనూరు, కుక్కవరం, చింతపూరు. సో వేలూరుపాడు, వివివరం, కుక్కనూరు, కూనవరం, చింతూరు, వివికేకేసి. నెక్స్ట్ పాక్షికంగా కలపబడి బీబి, భద్రాచలం, బూర్గుంపాడు. సో ఇలా కోడ్స్ వల్ల గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఈ మండలాలు ఎక్కడెక్కడ కలిపారు, కలపాలి కదా, ఈ మండలాలు ఏదో ఒక జిల్లాలో కలపాలి. సో తూర్పు గోదావరిలో కొన్ని కలిపారు, పశ్చిమ గోదావరిలో కొన్ని కలిపారు, అది ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఫస్ట్ సేక్ చదవండి. భద్రాచలం, బూర్గంపాడు, భద్రాచలం, బూర్గంపాడు ఏంది పాక్షికంగా కలిపినాయి, ఇది ఒకటి కలిపారు, ఇది ఒకటి కలిపారు. సో ఇది తూర్పు గోదావరిలో భద్రాచలం కలిపారు, పశ్చిమ గోదావరిలో బూర్గంపాడు కలిపారు అనమాట. చింతూరు, కొనవరం, వరరామచంద్రాపురం, తూర్పు గోదావరిలో కలిపాడు, వేలూరుపాడు, కుక్కనూరు వచ్చేసి ఇక్కడ కలిపారు అనమాట. సో ఆంధ్రప్రదేశ్
ఐదు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. ఏ రాష్ట్రాలు? ఇటు వచ్చేసి ఒడిస్సా, ఓసి, ఒడిస్సా తమిళనాడు, సారీ ఒడిస్సా ఛత్తీస్గఢ్, ఇటు వచ్చేసి ఓసి, ఇటు వచ్చేసి తెలంగాణ, ఇటు వచ్చేసి కర్ణాటక, ఇటు వచ్చేసరికి తమిళనాడు. టీకేటి, ఓసి, టీకేటి, ఐదు ఐదు రాష్ట్రాలతో కలుగుతున్నాను. జనరల్ మ్యాప్ చూస్తే అర్థమైపోతుంది ఒరిస్సా, కానీ ఛత్తీస్గఢ్ దగ్గర మనకు డౌట్ వస్తుంది. ఛత్తీస్గఢ్ ఉందా లేదా, ఛత్తీస్గఢ్ ఉందా లేదా, ఛత్తీస్గఢ్ స్లైట్ తగులుద్ది అనమాట. సో ఛత్తీస్గఢ్, ఓసి, టీకేటి, సో తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక. సో తమిళనాడు దేని దేంతో? చిత్తూరు, నెల్లూరు. సో మ్యాప్ చూసుకోండి, చిత్తూరు కనెక్ట్ అయ్యింది. చిత్తూరులో ఆల్మోస్ట్ చిత్తూరు చివరి వాళ్ళంతా నెల్లూరు మాట్లాడతారు. చిత్తూరు మదనపల్లి దగ్గర నుంచి చాలా మంది తమిళ్లో మాట్లాడుకుంటారు అన్నమాట. నేను చూశాను కొంతమంది తమిళ్లో మాట్లాడతారు. నెక్స్ట్ నెల్లూరు. నెల్లూరు ప్రాంతం ఎటు ఎక్కడ మీకు తెలుసు ఖచ్చితంగా, నెల్లూరు ప్రాంతం కనెక్ట్ అయ్యి ఉంటుందని. ఎందుకంటే నెల్లూరు నుంచి చెన్నైకి అంతా జస్ట్ 150 కిలోమీటర్స్ అంతే, చాలా దగ్గరగా ఉంటుంది నెల్లూరు ప్రాంతం. నెక్స్ట్ ఒడిస్సా. ఒడిస్సా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఈ నాలుగుతో కలిగి ఉంటుంది. ఛత్తీస్గఢ్ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి. తెలంగాణ, తెలంగాణ ఈజీ గుర్తుపట్టచ్చు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, ఈ స్టేట్. కర్ణాటక, 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 కర్ణాటకతో బార్డర్ ఏరియాస్ ఏమంటే కర్ణాటక లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఈ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో అక్కడ ఏమంటే కర్నూలు, అనంతపురం, కర్నూలు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఇక్కడ నెల్లూరు, ఇక్కడ కడప ఉంటుంది. సో జస్ట్ మీరు మ్యాప్ గీసేసుకుంటే అయిపోద్ది. మ్యాప్ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఇది వచ్చేస్తుంది. సో ఈ జనాభా అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పేది ఏంటంటే జస్ట్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. నేను నెంబర్ చెప్తాను ఇప్పుడు, 4.95, 4.09, V8, P10, ఇవన్నీ కోడ్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 4.95 ఏంది? ఆంధ్రప్రదేశ్ జనాభా 4.95 క్రోర్స్. 4.09 ఏంది? ఆ జనాభా, దేశంలో ఉన్న జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం. P10 ఏంది? పాపులేషన్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు. V8 ఏంది? వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ అనమాట. మన మొత్తం వైశాల్యం ఎంత? 162 to 967. ఓకేనా, 162 to 967. సో 967కి కొద్దిగా కలిపితే అంటే ఎంత? ప్లస్ 7 కలిపితే, 967 ఇక్కడ ఉంది కదా, 967కి 7 కలిపితే ఏమొచ్చుద్ది? మన కోస్టల్ తీర ప్రాంతం పడవచ్చుద్ది 974. అలా ఒక గుర్తు పెట్టుకోవాలి, ఆ గుర్తు పెట్టుకుంటే మీరు సీక్వెన్స్లో వెళ్ళిపోవచ్చు. సో నాకు ఇది గుర్తుంది, 162 to 967, 967 7 కలపాలి, 7 కలిపితే వచ్చింది ఇంతే. 162 to 967, 967 కలిపితే 974, 974 కోస్టల్ లైన్ అనమాట. అలా గుర్తు పెట్టుకున్నాం మేము. సో 162 to 967 విస్తీర్ణం కలిగి ఉందనమాట. 4.96 చెప్పాను కదా, 4.96, 4.09, VH, V8 అంటే విస్తీర్ణంలో 20%, P10 పాపులేషన్లో 10వ స్థానం. అలా గుర్తుపెట్టుకోండి. జనాభా పరంగా అతి పెద్ద జిల్లా తూర్పుగోదావరి, ఈజీ గుర్తుంటుంది ఎందుకంటే తూర్పుగోదావరిలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. జనాభా పరంగా చిన్న జిల్లా విజయనగరం. విస్తీర్ణం పరంగా అనంతపురం పెద్దది. విస్తీర్ణం పరంగా చిన్న జిల్లా శ్రీకాకుళం. నెక్స్ట్ డెన్సిటీ, డెన్సిటీ ఎంత? 304, 2011 లెక్కల ప్రకారం 304 డెన్సిటీ. జిల్లాల్లో ఎక్కువ సాంద్రత ఉంది విజయవాడ, గుర్తుపెట్టుకోండి. సాంద్రత అంతా ఏంది? నెంబర్ ఆఫ్ పాపులేషన్ బై ఏరియా అంటే. సో విజయవాడలో క్రౌడెడ్ ఉంటారు అన్నమాట జనాలు. సో విజయవాడలో ఆటోమేటిక్గా తక్కువ విస్తీర్ణం. విజయవాడ అంటే క్యాపిటల్ అనమాట, జస్ట్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ కాబట్టి. కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం ఉంటారు కానీ విజయవాడలో ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి ఆ క్యాపిటల్లో తక్కువ ఏరియాలో ఎక్కువ మంది ఉంటే ఆ డెన్సిటీ పెరిగిపోతుంది ఆల్మోస్ట్. సో అత్యధికంగా జన సాంద్రత ఉన్న జిల్లా కృష్ణా డిస్ట్రిక్ట్ అవుతుంది అనమాట, విజయవాడ ఉంది కాబట్టి. అలా లాజిక్ ఓరియంటెడ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భౌగోళిక పరిస్థితులు.
సో ఆంధ్రప్రదేశ్ ని భౌగోళికాన్ని మొత్తం 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి మొత్తం 3 రకాలుగా వర్గీకరించవచ్చు అనమాట. ఏమిటిది? తూర్పు తీరం. తూర్పు తీరం ఎక్కడ ఉంటుంది? తూర్పు కనుమలకి బంగాళాఖాతం మధ్యలో ఉండే తూర్పు తీర ప్రాంతం. ఇది తూర్పు తీర ప్రాంతం. ఇవి తూర్పు కనుమలు. సో ఈస్టర్న్ ఘాట్స్ ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ అనమాట ఇంగ్లీష్ లో. నెక్స్ట్ పీఠభూమి ప్రాంతం. ఇది పీఠభూమి ప్రాంతం అనమాట. ఇది దక్కన్ రీజియన్లో ఉన్నదంతా పీఠభూమి ప్రాంతం. సో మూడు అనమాట మేము, తూర్పు మైదానం, తూర్పు తీర మైదానం, తూర్పు కనుమలు, పీఠభూమి ప్రాంతం. సో ఇప్పుడు పాయింట్ కొత్త. తూర్పు తీర మైదానం. తూర్పు తీర మైదానం ఎక్కడ ఉంటుంది? తూర్పు కనుమలకి బంగాళాఖాతంకి మధ్యలో ఉంటుంది. అంతే కదా. కోస్టల్ ప్లెయిన్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? కోస్ట్కి ఏదైనా సీకి మధ్యలో ఉంటాయి. బంగాళాఖాతంకి ఈ ప్లెయిన్స్ ఈ హిల్స్ ఉంటాయి కదా, ఈస్ట్ కోస్ట్, మధ్యలో తూర్పు తీర మైదానం ఉంటుంది అనమాట. సో ఇది శ్రీకాకుళం నుంచి నెల్లూరులోని పులికాట్ సరస్సు వరకు విస్తరించి ఉంది. తీరరేఖ పొడవంతా 974. ఇది ఎలా వస్తుంది? 967. 162 967 ఉంది కదా, దానికి 7 కలిపితే వస్తుంది 974. సముద్ర తీరం నుంచి 150 మీటర్ల మెట్టులో ఉంటుంది. ఇది అక్కర్లేదు. ఈ తీరం సముద్రం మట్టం నుంచి 150 మీటర్ల మెట్టులో ఉంటుంది. పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏమి. కృష్ణా గోదావరి ముఖద్వారాల వద్ద అలువియల్ సాయిల్స్ ఉంటుంది అనమాట. కృష్ణా గోదావరి ముఖద్వారాల దగ్గర అలువియల్ సాయిల్స్ ఏర్పడిన డెల్టా మైదానాలు వస్తాయి అనమాట. సో ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు డెల్టాలు ఫామ్ చేస్తుంది, వెస్ట్ కోస్ట్ ఎప్పుడు ఈస్టర్లీస్ లాగన్స్ ఫామ్ చేస్తుంది అనమాట. మరి జాగ్రఫీ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రఫీ ఏంటి? కృష్ణా గోదావరి డెల్టాల మధ్యలో పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా అంటే కొల్లేరు సరస్సు ఉంటుంది అక్కడ. జనరల్ బేసిక్ పాయింట్. తూర్పు తీర మైదానం కంటిన్యూషన్ అనమాట. ఈ ఇందాక చెప్పిన కొల్లేరు సరస్సు ఉంది కదా, ఈ కొల్లేరు సరస్సు కింద తమ్మిలేరు, బుడమలేరు, రామిలేరు, ఉప్పుటేరు అని చిన్న చిన్న నదులు ప్రవహిస్తాయి అనమాట. తమ్మిలేరు, బుడమలేరు, ఉప్పుటేరు, రామిలేరు. నెక్స్ట్ ఉత్తర తీర మైదానంలో విశాఖపట్నం అంటే వైజాగ్కి దక్షిణంగా సముద్ర తీరం నుండి ఎరాడ కొండలు ఉంటాయి అనమాట. ఎరాడ కొండలు డాల్ఫిన్ నసుకుంటారు అంట. అందుకని తూర్పు కనుమల్లో ప్రతి జిల్లాలో ఆ కనుమలకు ఒక పేరు ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఎరాడ కొండలు, డాల్ఫిన్ కొండలు అని కూడా పిలుస్తారు అనమాట. ఈ డాల్ఫిన్ కొండలు ఏం చేస్తాయంటే విశాఖపట్నాన్ని తుఫాన్ నుంచి కాపాడుతాయి అనమాట. అంటే ఇలా డాల్ఫిన్ కొండలు ఉంటే ఇలా సముద్రం ఉంటుంది, తుఫాన్ ఇలా వస్తే బ్రేక్ వాటర్స్ లాగా, అంటే ఇలా ఈ వాటర్ అనేది ఫ్లడ్ కాకుండా ఆపేస్తాయి అనమాట. అట్లా విశాఖపట్నం ఓడలను తుఫాను విశాఖపట్నం ఓడలను తుఫాను నుంచి అలల దాకి నుంచి రక్షిస్తున్నాయి. సో మొత్తం మీద మన దాంట్లో రెండే ఉంటాయి అనమాట, పీకే పులికాట్ ఒకటి, కొల్లేరు ఒకటి. పులికాట్ అనేది ఉప్పునీటి సరస్సు, సరస్సులు ఉప్పునీటి సరస్సు. కొల్లేరు అనేది మంచినీటి సరస్సు. ఈ కొల్లేరు ఆపరేషన్ ఎప్పుడు చేశారు కామెంట్ లో చెప్పండి. అరౌండ్ 2007 ఆర్ సంథింగ్ చేశారు. సో పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది? నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉంటుంది అనమాట. ఫస్ట్ పెన్నా నది డెల్టా మైదానం ఫామ్ చేస్తుంది. బ్లైండ్ గుర్తు ఇంకా మీకు చెప్పక్కర్లేదు. ఈస్ట్ సైడ్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని డెల్టాస్ ఫామ్ చేస్తాయి, వెస్ట్ సైడ్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని లాగూన్స్ ఫామ్ చేస్తాయి అనమాట. లాగూన్స్ ఆర్ ఈస్టరీస్ ఫామ్ చేస్తాయి. సో నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉంది కదా, డెల్టా మైదానం ఫామ్ చేస్తుంది. ఇక్కడ తూర్పు కనుమల్లో కొన్ని చోట్ల మడ అడవులు ఉంటాయి అనమాట. మడ అడవులు అంటే ఏంది? మ్యాంగ్రోవ్స్ అంటారు. సో ఈ మ్యాంగ్రోవ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? ఇది సముద్రం అనుకోండి, ఇది భూమి అనుకోండి. ఈ భూమికి సముద్రానికి మధ్యలో ఆనుకునే ఒక ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో మ్యాంగ్రోవ్స్ లేదా మడ అడవులు ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్ అనమాట. మొత్తం టోటల్ మ్యాంగ్రోవ్స్ ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో? 4097 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఎక్కువ సుందర్బన్ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. ఇలా కోస్టల్ రీజియన్ లో అంతా మ్యాంగ్రోవ్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మన తూర్పు గోదావరి జిల్లాలో మన డిస్ట్రిక్ట్ లో కోరంగి అనే ప్రాంతంలో మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి.
ఈ మ్యాంగ్రోవ్స్ ఎందుకు ఇంపార్టెన్స్? మ్యాంగ్రోవ్స్ అనేవి వరదలు వచ్చినా కానీ లేకపోతే సముద్రం ఉప్పొంగినా కానీ అవి ఆపుతాయన్నమాట. అవి చెట్లలాగా ఉండేసి అవి వాటర్ అనేది మైదానంలోకి రాకుండా ఆపుతాయి. అంత ఇంపార్టెన్స్ ఉంది మ్యాంగ్రోవ్స్ కి. సో కోరంగి ప్రాంతంలో మడఅడవులకు ప్రసిద్ధి అనమాట. పులికాట్ ఎక్కడుంది? పులికాట్ అనేది మనకు తమిళనాడుకి బార్డర్ లో ఉంటది అనమాట. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో ఉంటుంది పులికాట్ సరస్సు. పులికాట్ ఏం సరస్సు? ఉప్పు నీటి సరస్సు. పులి ఉప్పు తిన్నది అని గుర్తుపెట్టుకోండి. పులికాట్ సరస్సు, కొల్లేరు మంచినీటి సరస్సు. నెక్స్ట్ అతిపెద్ద తీరం గల చెల్లెలు. అసలు మన తీరం పొడవు ఎంత? 974. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? 162. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 162. ఇది మన వైశాల్యం. 967. దీనికి ఏమి యాడ్ చేయాలి? 7 యాడ్ చేయాలి. అప్పుడేమొస్తుంది? 4 7 9 974 వస్తుంది అనమాట. సో అలా గుర్తుపెట్టుకోవాలి, 974. సో ఎక్కువ తీరరేఖం ఉన్న జిల్లా ఏంది? శ్రీకాకుళం. తక్కువ తీరరేఖ ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి, ఎస్పీ. శ్రీకాకుళం పశ్చిమ గోదావరి ఎస్పీ అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఎక్కువ తీరరేఖం గుర్తుపెట్టుకోండి, తక్కువ తీరరేఖం ఏముంది? పశ్చిమ గోదావరి. ఈజీగా గుర్తుంది పశ్చిమ గోదావరి. ఎందుకు గుర్తుంటుంది? యాక్చువల్లీ మ్యాప్ తీసుకుంటే మనము, సపోజ్ ఒక మ్యాప్ తీసుకుంటే ఇలా ఉంటుంది ఆంధ్ర. ఇక్కడ శ్రీకాకుళం ఉంటుంది, విజయనగరం ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఇక్కడ ఉంటుంది, తర్వాత వెస్ట్ గోదావరి ఉంటుంది. సో ఈస్ట్ గోదావరి మొత్తం ఈస్ట్కి వాలిపోయి ఉంటుంది. కాకపోతే వెస్ట్ గోదావరిలో కొద్దిగా ప్రాంతం సముద్రానికి ఆనుకొని ఉంటుంది అంతే. అంటే ఇలా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంటే ఇది పూర్తి ఈస్ట్కి తగిలి ఉంటుంది, వెస్ట్ గోదావరి ఈ పక్కన ఉంటుంది కానీ కొద్దిగా సముద్రానికి ఆనుకొని ఉంటుంది అనమాట. అందుకనే చాలా తక్కువ, 20 కిలోమీటర్స్ అంతే. అదే శ్రీకాకుళం ఎంత? 200 కిలోమీటర్స్ తీర ప్రాంతం ఉంది. మొత్తం తీర ప్రాంతం 974 కిలోమీటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇప్పుడు తీర ప్రాంతం అయిపోయింది. సెకండ్ టాపిక్ తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్. ఫస్ట్ది ఏంది? తీర ప్రాంతం, తర్వాత దానికి ఆనుకుని ఉన్న తూర్పు కనుమలు, తర్వాత ప్లాచ్. రాయలసీమ ఏరియా అండి ప్లాచ్, పీఠభూమి. సో తూర్పు కనుమలు కృష్ణానదికి దక్షిణాన ఉండి ఎత్తు తగ్గి అవిచ్ఛిన్నంగా ఉంటాయి. సో ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అనే కాన్సెప్ట్ అది, కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇవి కంటిన్యూస్గా ఉంటాయన్నమాట. ఇవి వెస్టర్న్ ఘాట్స్ అంటే కొండలు వరుసగా ఉంటాయి. కొండలు మనము గుజరాత్ నుంచి తీసుకుంటే వరుసగా ఏర్పడతాయి అనమాట. ఇంకా కొండలు ఎలా ఉంటాయంటే కొండలు ఏమీ మార్గం పోవడానికి వీలు లేకుండా ఘాట్లు ఉంటాయన్నమాట. బోల్ ఘాటు, థార్ ఘాటు, పాల్ ఘాటు, అలా ఘాట్లు ఉంటాయి. అంటే ఘాట్ రోడ్ అంటాం కదా, కొండల మీద నుంచి వెళ్ళిపోతాం అనమాట. అవి ఉంటాయి అనమాట. ఈస్టర్న్ ఘాట్స్లో అలా కాదు. ఇక్కడ కొండలు ఉంటాయి, మళ్ళీ కొద్ది గ్యాప్ వచ్చింది, మళ్ళీ కొండలు ఉంటాయి, మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ కొండలు ఉంటాయి, మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ కొండలు ఉంటాయి. సో ఒక కంటిన్యూ ఉండదు, వీటికి డిస్కంటిన్యూస్గా ఉంటాయి అనమాట. సో అందుకనే వీటిని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో. తూర్పు కనుమలలో కల్లా ఎత్తైన శిఖరాలు, ఇది ఇంపార్టెంట్. కోడ్ ఏంది? కోడ్ నేను చెప్తాను, గుర్తుంచుకోండి. కోడ్ ఇస్ జామ్, జామ్ కోడ్. జిందగడ 60 శిఖరం, మహేంద్రగిరి శిఖరం. జిందగడ హైట్ ఎంత? 1690 మీటర్స్. 1690 మీటర్స్ అంటే చాలా తక్కువ హైట్ అనమాట. మామూలుగా ఎవరెస్ట్ హైట్ ఎంత? 8848. చూడండి 8848 ఎక్కడ, 1690 ఎక్కడ. సో తక్కువ హైటే, బట్ మనకుంది అదే జిందగడ 60 శిఖరం, మహేంద్రగిరి కొండలు అనమాట. సో ఇవన్నీ ఈ రెండు వైజాగ్లో ఉన్నాయి, శ్రీకాకుళంలో ఉంది. శ్రీకాకుళం ఒడిస్సా సరిహద్దులో ఉంటుంది అనమాట. సో వైజాగ్ అరకు వ్యాలీలో ఉంటుంది, 1690 మీటర్స్ అనమాట. ఇది వైజాగ్లో ఉంటుంది అంటే చిత్తపర్వత మండలంలో ఉంటుంది అనమాట, 1680 మీటర్స్. ఇవన్నీ స్టాండర్డ్ బిట్స్. జామ్, జామ్ అని గుర్తుపెట్టుకోండి. జిందగడ 60 శిఖరం, మహేంద్రగిరి కొండ.
నెక్స్ట్ తూర్పు కనుమలలో పాయింట్లు వచ్చేసి ఇవి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విస్తరించి ఉంటాయన్నమాట. ఇది కామన్ పాయింట్. పశ్చిమ కనుమలలాగా అవిచ్ఛిన్నంగా ఉండకుండా విచ్ఛిన్నమై ఉంటాయన్నమాట. అంటే ఏంది, కంటిన్యూస్గా ఉండకుండా డిస్కంటిన్యూటీ ఉంటుంది అనమాట వీటిలో. అంటే ఇక్కడుండి 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 మళ్ళీ ఇక్కడుంటాయి మళ్ళీ ఇక్కడుంటాయి, మధ్యలో బ్రేక్ ఉంటుంది అనమాట సముద్రానికి. సో ఇక్కడ ఏమవుతుందంటే కొండలు విచ్ఛిన్నంగా ఉంటుంది కాబట్టి ఆ మార్గ మధ్యంలో నదులు ప్రవహిస్తుంటాయి అనమాట, నదులు ప్రవహించి కలుస్తాయి అనమాట. అలా పాపికొండల దగ్గర గోదావరి నది ప్రవహిస్తుంది, ఇరుకు మార్గంలో గోదావరి నది ప్రవహిస్తుంది. దీన్ని ఈ లోయనే బైసన్ గార్జ్ అంటారు అనమాట. అది లోయ ఎలా ప్రవహిస్తుంది అని బైసన్ గార్జ్ అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జస్ట్ మ్యాటర్ అనమాట. సో గోదావరి నదికి ఉత్తరాన తూర్పు గమలు భారీగా ఎత్తులోనే ఉంటాయి, తూర్పు స్ట్రీమ్లో అని అంటారు నార్మల్ పాయింట్ సార్. షూర్. సో వీటిని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారని చెప్పాను కదా, ప్రాంతీయ పేర్లు ఉంటాయి వీటికి. సో ఇవి కొద్దిగా ఇంపార్టెంట్. శ్రీకాకుళంలో ఏమంటారు, మహేంద్రగిరిలు అంటారు అనమాట. విశాఖపట్నంలో సింహగిరి, బాలకొండలు, డాల్ఫిన్ నోసు, ఎరాడ కొండలు. ఇది ఇంపార్టెంట్, డాల్ఫిన్ నోసు, ఎరాడ కొండలు ఎక్కడ ఉన్నాయి విశాఖపట్నం. గోదావరి జిల్లాలో పాపికొండలు మీకు తెలిసిందే, ధూమకొండలు అంటారు పాపికొండలు. కృష్ణా జిల్లాలో కొండపల్లి, మొగల్ రాజాపురం, విజయవాడ దగ్గర ఉంటుంది మొగల్ రాజాపురం, కొండపల్లి, మొగల్ రాజాపురం కొండలు, ఇంద్రకీలాద్రి కొండలు. ఇంద్రకీలాద్రి అంటే డైరెక్ట్ పెట్టేస్తారు బిట్టు మీరు, అందరూ అందరూ పెట్టేస్తారు. 2 లక్షల మంది రాస్తే 2 లక్షల మంది పెట్టేస్తారు. గుంటూరు, గుంటూరులో కొండవీటి కొండలు, గనికొండలు, వినుకొండ. ఆ పేర్లే అంటే ఆ ఏరియాలో ఉండే కొండవీటి ఏంది, రెడ్డి రాజ్యం అనమాట. రెడ్డి రాజ్యం గుంటూరులో ఉంది అంతే, ఏముంది అక్కడ. కొండవీటి కొండలు, గనికొండలు, వినుకొండ. వినుకొండ గుంటూరులో ఒక ఏరియా. నాగార్జున కొండలు, బెల్లం కొండలు, మంగళగిరి కొండలు. మంగళగిరి గుంటూరులో ప్రాంతం ఇది, సేమ్. ప్రకాశం జిల్లా చీమకుర్తి కొండలు, చీమకుర్తి ఒక ఏరియా. ప్రకాశంలో నెల్లూరులో కలిపి ఎర్రమల కొండలు, వెలుగొండలు. కర్నూలులో నల్లమల కొండలు అంటారు, నల్లమల ఫారెస్ట్ ఉంది కదా. చిత్తూరులో శేషాచల కొండలు, తిరుపతి శేషాచల కొండల్లో ఉందన్నమాట. ఆవులపల్లి కొండలు, హార్స్లీ హిల్స్ ఎక్కడ ఉంది, హార్స్లీ హిల్స్ మదనపల్లిలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ కడప, కడపలో పాలకొండలు, శేషాచల కొండలు, వెంకటగిరి కొండలు. సో ఒక్కొక్క డిస్టిక్ లో ఒక్కొక్క నేమ్తో పిలుస్తారన్నమాట. అనంతపురం మడకసిరి కొండలు, మల్లప్ప కొండ, పెనుకొండలు. జస్ట్ మీకు ఐడియా ఉంటే సరిపోద్ది, బిట్లేం అడగరు బట్ ఐడియా ఉంటే బిట్ పోదన్నమాట. సో లాస్ట్ పాయింట్ ఏంది, పీఠభూమి ప్రాంతం అంటే ప్లాచ్యూస్ అన్నమాట. ఎక్కడెక్కడ ఉంటుంది ఇది, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కొద్దిగా భాగం రాజమండ్రిలో ఉంటుంది అనమాట, కొద్దిగా కోస్టల్ ఏరియాస్లో ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ మెయిన్గా ఇక్కడ విస్తరించి ఉంటుంది అనమాట. సో దక్కన్ పీఠభూమిలో కొంత భాగం, సో దక్కన్ పీఠభూమి ఇది మ్యాప్ అనుకుంటే ఆంధ్ర, ఇది ఇండియా మ్యాప్ అనుకుంటే దక్కన్ పీఠభూమి తెలంగాణ రీజియన్ దక్కన్ ప్రాంతం అనమాట. దక్కని వాసులు అంటారు తెలంగాణ వాళ్ళని, కానీ దక్కన్ సామ్రాజ్యం ఎవరెవరు ఉంటారు, 5 సామ్రాజ్యాలు, 5 కింగ్డమ్స్ ఉంటాయి దక్కన్ సామ్రాజ్యంలో. బీదరు, బీరరు, అహ్మద్ నగరు, ఇవన్నీ దక్కన్ సామ్రాజ్యం చెందినారు. ఆ పేరు అందుకే దక్కన్ పీఠభూమి నుంచి వచ్చింది దక్కన్ సామ్రాజ్యం. ఇది 150 నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎప్పుడైనా సముద్ర పీఠభూమి ఎప్పుడు సముద్ర సముద్రం నుంచి కొద్దిగా ఎత్తులో ఉంటుంది, అందుకే దాన్ని పీఠభూమి అంటారు. సో అతి పురాతన శిలలతో, ఏమి శిలలతో, నీసు, గ్రానైట్, బసాల్ట్ శిలతో చేసి ఉంటుంది అనమాట. సో మొత్తం వీటిని మెయిన్ గా 5 రకాలు డివైడ్ చేస్తారు అనమాట. పడమటి పీఠభూమి అంటే వెస్టర్న్ పీఠభూమి అని రాశాను, జస్ట్ పీఠభూమి అని మెన్షన్ చేశాను. గ్రానైట్, క్వార్ట్స్, సీసు, నిస్ట్ సేమ్ పాయింట్ అనమాట, వాటితో తయారు చేసి ఉంటుంది. తెలంగాణలో అన్ని జిల్లాలు, రాయలసీమలో, అనంతపురం, నంద్యాలలో పడమటి పీఠభూమి అంతర్భాగంగా ఉన్నాయి. పడమటి పీఠభూమి అంటే ఈ వెస్ట్ పీఠభూమి, ఇందా చెప్పాను కదా ఈ ఏరియాలో, అంటే తెలంగాణకి ఈస్ట్ సైడ్ ఏపీకి వెస్ట్ సైడ్ వస్తుంది అనమాట ఈ పీఠభూమి. దేంతో చేసి ఉంటారు, వీటితో చేసి ఉంటారు అనమాట. అనంతపురం, చిత్తూరు జిల్లాలో కొంత భాగం, మైసూరులోని కొంత భాగం ఈ పీఠభూమిలో అది ఈ పీఠభూమిలో ప్రాంతంగా ఉన్నాయి. ఇది కామన్ పాయింట్. సో ఈ పీఠభూమి 5 రకాల శిలలచే చేసుకుని ఉంటుంది అనమాట, 5 రకాల శిలల చేత. సో ఈ శిలలు ఎలా ఫామ్ అవుతాయి చూద్దాం. ధార్వార్, కడప, కర్నూలు, రాజమండ్రి, దక్కన్ నావలు అంటే దక్కన్ నాపలు అంటే దక్కన్ ట్రాప్స్ అని అర్థం.
దార్వా, కడప, కర్నూలు, రాజమండ్రి, దక్కన్ నాపల్. పీఠభూములు ఉన్నా కానీ అవి కోస్టల్ రీజియన్ కిందకు వస్తే ఆ ప్రాంతంలో కోస్తా ఆంధ్రాలో మెయిన్గా పీఠభూమి ఈ ప్రాంతంలో ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ధార్వార్ సెరువులు. అసలు ధార్వార్ అనే రీజియన్ ఎక్కడ ఉంది? ధార్వార్ అనే రీజియన్ కర్ణాటకలో రీజియన్ అనమాట. దాని పేరు మీద ఆ ప్రాంతానికి ధార్వార్ అనే రీజియన్, ధార్వార్ అనే సెల్ వచ్చాయన్నమాట. సో ధార్వార్ కర్ణాటకలోని ప్రాంతం, చిత్తూరు సరిహద్దులు గల ప్రాంతం అనమాట. ఈ పేరు మీద ఆ సెల్ని వచ్చాయన్నమాట. ఇవి పురాతనమైన అవక్షేప శిలలు, అంటే పురాతనమైన సెడిమెంటరీ రాక్స్ అనమాట. ఎక్కువ నీసు సిస్ట్ ఉంటాయన్నమాట. ఖనిజాలకు బాగా ప్రసిద్ధి ఇవి. అందుకనే కర్ణాటక, మనకు కర్ణాటక బార్డర్లో ఉన్న ఏరియాలో ఖనిజాలు, గోపులాపురం మైన్స్ ఎక్కడ ఉన్నాయి మీకు అందరికి? ఆ ఖనిజాలు ఎక్కడ ఉన్నాయి? కర్ణాటక మన బార్డర్లో ఉన్నాయన్నమాట. ఈ బంగారం కానీ, అభ్రకం కానీ, ఇనుము లాంటి ఖనిజాలు బాగా ప్రధానం. బంగారం ఎక్కడ ఉంటుంది? మన ఆంధ్రప్రదేశ్లో రామగిరి. వజ్రాలు ఎక్కడ ఫేమస్? వజ్రకరు. యురేనియం ఎక్కడ ఫేమస్? కామెంట్స్ లో రాయండి. తుమ్మలపల్లి, కడప. సో కడప శిల. నెక్స్ట్ ఆ ధార్వార్ శిలలే వికోశీకరణం. వికోశీకరణం అంటే ఏంది? వెదరింగ్. వెదరింగ్ అనే ప్రాసెస్ వల్ల. వెదరింగ్ అంటే ఏంది? వెదరింగ్ అంటే ఏమీ లేదు. వికోశీకరణం అంటే గాలికి నేరకి కుచించుకుపోవడం వికోశీకరణం అనమాట. దానివల్ల రూపాంతరం చెంది 50 కోట్ల సంవత్సరం మిగిలిపోయిన ధర్వాల శిలలు శిథిలం కావడం వల్ల, అదే శిథిలం అంటే అదే వెదరింగ్ అని. సో ధర్వాల శిలలు వెదరింగ్ వల్ల, అంటే వికోశీకరణము, డినుడేషన్ వాటి అన్నిటి వల్ల అవి కడప శిలలుగా మారిపోతాయి అనమాట. ఇదంతా అర్థం చేసుకోవడానికి ఏం లేదు. ధర్వాల శిలలు వెదరింగ్ వల్ల కడప శిలలుగా మారిపోతాయి. సో ప్రాచీన అవక్షేప శిలలకు చెందింది అనమాట, ప్రాచీన సెడిమెంటరీ రాక్స్ అనమాట. ఇక్కడ ఏముంటాయి? క్వార్ట్జ్, ఆస్బెస్టాస్, మైక, సున్నపురాయి. ఎక్కువ సున్నపురాయి ఉంటుంది. సున్నపురాయి, మైక, కడప శిలలో. నెక్స్ట్ కర్నూలు. ఈ కర్నూలు ప్రాంతంలో విస్తరించాయి. లోహ ఖనిజాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇసుకరాయి, సున్నపురాయి, షేల్స్, అక్షేప శిలలు అనమాట. నెక్స్ట్ రాజమండ్రి శిలలు. సో ఈ రాజమండ్రి శిలలు ఎట్లా ఫామ్ అవుతాయి? సముద్రం ఉప్పొంగడం వల్ల ఈ శిలలు ఫామ్ అవుతాయి అనమాట. సో ఎక్కువ ఎక్కడ ఉంటాయి? తాడేపల్లిగూడెం, గుంటూరు, జాగర్లమూడి, నూజివీడు, తుని, రాజమండ్రి ఈ ఏరియాలో ఉంటాయి అనమాట. ఎక్కువ తుని, రాజమండ్రి ఆ ఏరియాలో వీటి వల్ల పెట్రోలియం సహజ వాయువు నిల్వలు కూడా ఇది ప్రసిద్ధి అనమాట. ఈ ఏరియా అనేది, రాజమండ్రి అనే ఏరియా అనేది. నెక్స్ట్ దక్కన్ నాపలు, అంటే చెప్పాను కదా దక్కన్ ట్రాప్స్. సో ఈ దక్కన్ నాపల్ అనేది ఎలా ఫామ్ అయ్యాయి అసలుకి? దక్కన్ రీజియన్లో మొత్తం, దక్కన్ రీజియన్లో దక్కన్ ట్రాప్స్ ఉంటాయన్నమాట. ఈ ట్రాప్స్ అంటే ఏందనమాటే, క్రిటేషియస్ పీరియడ్లో ఏమవుతుందంటే ఖండాంతరం, ఖండాంతరం లేకపోతే ఖండము, ఒక సముద్రము, ఢీకొండం వల్ల ఏమవుతుందంటే లావా అనేది బయటకు వచ్చింది. ఆ లావా భూపటం నుంచి బయటకు వచ్చేసి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఒక లేయర్ ఫామ్ అయింది, మళ్ళీ ఇంకోసారి లావా వచ్చింది, ఇక్కడ ఒక లేయర్ ఫామ్ అయింది, మళ్ళీ ఇంకోసారి లావా వచ్చింది, ఇక్కడ ఒక లేయర్ ఫామ్ అయింది, మళ్ళీ ఇంకోసారి లావా వచ్చింది, ఇక్కడ ఒక లేయర్ ఫామ్ అయింది. సో ఇవన్నీ లేయర్ లాగా ఫామ్ అయ్యి ఒక మెట్ల రూపంలో ఫామ్ అయ్యి ఏర్పడినది దక్కన్ ట్రాప్స్ అంటారు అన్నమాట. సో ఇది జియోగ్రఫీ కాన్సెప్ట్స్. దక్కన్ ట్రాప్స్, దక్కన్ శిలలు, వీటి వల్ల ఫామ్ అయ్యాయి. భూపటలం నుంచి వచ్చిన లావా భూమి మీద పేరుకుపోవడం వల్ల ఏర్పడిన శిలలే దక్కన్ నాపలు, ఆర్ దక్కన్ ట్రాప్స్. చూడండి, ఇక చదివితే అర్థమైంది. క్రిటేషియస్ కాలంలో భారత ద్వీపకల్ప ప్రాంతంలో భూపటల గురించి లావా బహిర్గతం కావడం వల్ల దక్కన్ లావా ప్రాంతం ఏర్పడింది. అయితే వివిధ సమయాల్లో లావా బహిర్గతం కావడం వల్ల పొర మీద ఒకటి పొర ఫామ్ అవుతుంది అనమాట, మెట్ల ఆకారంలో ఉంటుంది. దీన్ని దక్కన్ ట్రాప్స్ గా అని పిలుస్తారు. ఈ శిలలో ఎక్కువ బసాల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు శాఖ ప్రకాశం జిల్లా గుంటూరు అక్కడక్కడ విస్తరించి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, వేటి చేత ఏర్పడింది, వేటి చేత. కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయన్నమాట మొత్తం మీద. ఈ విస్తీర్ణం అంత జాగ్రఫీకి బేస్డ్ అనమాట. ఇది పెద్దగా ఎంత డీప్ వెళ్ళడం అనమాట, హిస్టరీ కాన్సెప్ట్ కాబట్టి. సో హిస్టరీలో జస్ట్ భూ ఏమేమి ఉంటాయి అని జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అడిగాడు కాబట్టి స్లైట్ గా ఫస్ట్ చాప్టర్ లో సెకండ్ టాపిక్ ఏదైతే అడిగాడు కాబట్టి ఎక్కువ స్టాట్స్ మీద కాన్సెంట్రేట్ చేయండి.
స్టాట్స్ అంటే 4.95, 4.06, V8, V10, 960, 974, 162, 964, 964, 967, 967, ఇట్లాంటివన్నీ స్టాట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా లేక్స్ ఎక్కడ ఉన్నాయి, పులికాట్ లేక్, కొల్లేరు లేక్ ఎక్కడ ఉంది. సో వేటి వేటితో మనకు సంబంధం కలిగి ఉంది, అంటే బోర్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 5 స్టేట్స్తో బోర్డర్స్ కలిగి ఉన్నాయన్నమాట. ఏ స్టేట్స్? ఓసీటీటీకే. ఓసీటీటీకే అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక. సో ఇలా కోట్స్ పెట్టుకొని చదవండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం పాయింట్స్ ఉంటాయి మనం డిస్కస్ చేసినాయి. నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్, కోస్టల్ ప్లెయిన్స్లో ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్లో ఏమేమి ఉంటాయి. జామ్, జామ్ అంటే జిందగడ, అరోయ, మహేంద్రగిరి. సో జిందగడ హైట్ ఎంత, 1690. జామ్ అరోయ హైట్ ఎంత, 1680. తర్వాత మహేంద్రగిరి హైట్ ఎంత, 1510. సో ఇలా ఇలా హ్యాండ్స్ ఆన్ ఉండాలన్నమాట. హ్యాండ్స్ ఆన్ ఉంటే ఈజీగా క్లిక్ అవుతారు. సో వైజాగ్లో ఉంది ఫస్ట్, జిందగడ వైజాగ్లో ఉంది, సెకండ్ది వైజాగ్లో ఉంది, థర్డ్ది శ్రీకాకుళంలో ఉంది. సో ఇలా కోర్స్ ప్రకారం చదవండి. నేను మ్యాక్సిమం కోర్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కోర్స్ రాసుకోండి. ఆ కోర్స్ రాసుకుంటే మీరు ఈజీగా రివిజన్ చేయొచ్చు. ఈజీగా రివిజన్ చేస్తే బెస్ట్గా ప్రాక్టీస్ వస్తుంది, బెస్ట్గా ప్రాక్టీస్ వస్తే బెస్ట్ ఎగ్జిక్యూషన్ వస్తుంది, బెస్ట్ ఎగ్జిక్యూషన్ వస్తే జాబ్ మీ చేతిలో ఉంటుంది. సో కీప్ వాచింగ్. థ్యాంక్స్ లాట్ గైస్. బై బై.